సినిమా చూశాను బ్రో, అర్జున పాల్గొన, చాలా బాగుంది బ్రో, ఫుల్ థ్రిల్. సెకండ్ హాఫ్ నుంచి సినిమా మొత్తం ట్విస్ట్లే ట్విస్ట్లు. ఏందిరా 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 అని భయం భయం భయపడుతూనే అర్జున పాల్గొన అర్జున పాల్గొన అరుస్తూనే ఉంటారు థియేటర్ మొత్తం. అలా ఉంది సినిమా, మామూలుగా లేదు బ్రో. శ్రీ విష్ణు బ్రో మనసులు గెలిచాడు, మా ఎలక్షన్లో గెలిచింది మంచు విష్ణు. ఆ మనసులు గెలిచాడు బ్రో శ్రీ విష్ణు, శ్రీ విష్ణు గెలిచాడు బ్రో. మా ఇంటి పక్కనే ఉంటుంది బ్రో పిల్ల, సూపర్ ఉంటుంది. అలా ఉంది బ్రో హీరోయిన్, అంటే పక్కింటి పిల్లలాగా అంత మంచి క్యారెక్టర్. అసలు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక విలేజ్ గాలు ఎలా ఉంటుంది మన పక్కింట్లో, మీ ఇంట్లో ఎలా ఉంటుంది, ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, అలా ఉంటుంది బ్రో అమ్మాయి. అంత మంచి క్యారెక్టరు, సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటారు బ్రో. నవ్విస్తూ భయపెట్టడం, నవ్విస్తూ భయపెట్టడం, ఫుల్ థ్రిల్లింగ్ మూవీ, మంచిగా ఉంటుంది చూడండి. సినిమాలో లాస్ట్కి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ కూడా చేశారు సినిమాకి సంబంధించి, చాలా బాగుంది, మంచి పాయింట్. బ్రో ఎన్టీఆర్ అపీరెన్స్ బ్రో సినిమా మొత్తం బ్రో, ఫుల్ ఎన్టీఆర్ వాడేసింది బ్రో సినిమా మొత్తం. అసలు ఎవరో కానీ డైరెక్టరు ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటా ఈ సినిమాలో ఉండే వాళ్ళందరూ. ఎన్టీఆర్ని పిచ్చ పిచ్చగా వాడేశాడు, ఆది సినిమా, సింహాద్రి సినిమా, యమదొంగ, అరవింద సమేత వరకు వాడేశారు బ్రో ఎన్టీఆర్ని. అట్లా వాడేశారు సినిమాలో, ఎవరు వాళ్ళ ఇప్పటివరకు ఎన్టీఆర్ని అలా వాడేశారు బ్రో ఈ సినిమా వాళ్ళు. చాలా బాగుంది బ్రో సినిమా, ఫుల్ థ్రిల్లింగ్ మూవీ, ఒకసారి కంపల్సరీ వచ్చి అందరు చూడాలి మనస్ఫూర్తిగా. అందరికి నచ్చుద్ది బ్రో, మంచి సినిమా. ఇందులో ఏముందో తెలుసా, చూపించు. అదే ఏముందో తెలుసా, ఇది ఇచ్చిండన్న చెత్తవేళ బొచ్చు పట్టుకొస్తారా. అంటే ఆకలి అయితే డబ్బులు డబ్బులు ఎడబెట్టావు, బొచ్చు పెట్టేసావు, డబ్బులు ఎడబెట్టావు, డబ్బులు ఇదే ఇచ్చిడు అన్న, ఇదే ఇచ్చిండు అన్న, అమ్మతోడు ఇది అన్న, అన్న నాకు ఇచ్చిండు గిఫ్ట్ బ్రో. బ్రో బ్రో మా ఎలక్షన్ లో గెలిచింది మంచు విష్ణు, మా మనసులో గెలిచాడు శ్రీ విష్ణు. ఎవరు పోయి ఆయన డబ్బులు అని పెట్టావురా అన్న, డబ్బులు లేవన్నా అన్న, అన్న ఆ చేయని పాప మనోడే అన్న, నేను ఉంటా అన్న, బాధ అమ్మాయి సంచెందుకు తెచ్చావు బ్రో. శ్రీ విష్ణు ఇచ్చిండు అన్న, అన్నకి ఇచ్చేస్తుంది అన్న. ఎట్లున్నా అడుగుతుర్రు వాళ్ళకి చెప్పాలి, ఫోన్లు చేసి బాగా ఫోన్లు చేస్తుర్రు. ఆ సినిమా ఎట్లున్నా అంటే బాగుందని చెప్పిన నాకు ఇంటర్వెల్ ఎండింగ్ ఊక అన్ని సార్లు భయ భయ ఇది వైరల్, ఇది కరెంట్గాలు గొప్పతనే ఉంటావు. బాగుందన్న సినిమా, మంచిగా ఉన్నది, క్లైమాక్స్ బాగుంది, ఎండింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ చూపించారు. అవును నిజంగా అది కూడా సూపర్ అన్న, నాకు మస్తు నచ్చింది. ఎన్టీఆర్ గారు ఉంటారు, అందరు ఉంటారు, అంటే అది ఒక అంటే పేర్లతోనే వాళ్ళు భలే చేస్తారన్న. అది లేదన్న, అన్న నువ్వు ఊక నువ్వు ఏమడుగుతున్నావు అన్న, నువ్వు ఏ అమ్మ లేదన్న, ఇది ఒక్కటైతే ఉన్నది, ఏది ఇచ్చారు నాకు 350 ఉన్నాయి అన్నారు, ఇలా చూడాలి ఏమున్నాయో. సూత్రానా మైక్లో పెట్టి ఇట్లా గెలికాన, గెలికిల్లాను ఇట్లా ఇల్ల ఇల్ల పెట్టు మైక్ పెట్టి ఇట్లా ఇట్లాను. సూపర్ ఉందన్న సినిమా, మీరు అందరు చూడరు, దాస్ పెడతాను ఉంచు అన్న, బాయ్ అన్న, ఇక అన్న ఉంచుకో. డెఫినెట్గా చూడొచ్చు, మంచి ఎంటర్టైనింగ్ మూవీ. అండ్ త్రూ అవుట్ ద మూవీ మనకి ఆ కామెడీ టైమింగ్ అయితే తెలుస్తుంటుంది, ఆ స్లాంగ్ వల్ల కావచ్చు, డైలాగ్ డెలివరీ వల్ల కావచ్చు, మొత్తం అంతా కూడా యాక్టింగ్ పరంగా అందరూ కూడా చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అందరిది కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ బాగా పిక్ చేసుకున్నారు, మంచి హుషారు వచ్చింది సినిమాకి. ఆ తర్వాత క్లైమాక్స్లో ఈ సినిమాలో పెట్టిన ట్విస్ట్లు ఇంకెక్కడా పెట్టలే, అన్ని పెట్టారు. ఏ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో అలాగ అది కూడా బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే బాగుంది అన్న, డెఫినెట్గా ఫ్యామిలీ మూవీయే, కాకపోతే మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి కదా కస్ వర్డ్స్ లాగా ఉంటాయన్నమాట, అది కొంచెం వినడానికి ఇబ్బంది ఉంటుంది. మరి కామెడీ బాగుంది ఓవరాల్గా, కామెడీ పరంగా అయితే డెఫినెట్గా చూడొచ్చు. ఆ రెండు మూడు పదాలు ఉంటాయి, అవి మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఓకే. చాలా బాగుందన్న, ఆయన చాలా బాగా చేశారు, మన 100కి 98 దాకా ఇవ్వచ్చు, చాలా బాగా చేశారు ఆయన. బాగుంది, సూపర్ అని చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది కదా, అది కొంతమందికి ఎక్కదు. సో దానివల్ల చిన్నది అట్లా స్లో అయిన ఫీల్ వస్తుంది, బట్ త్రూ అవుట్ ద మూవీ అయితే బాగుంది. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్లో హీరో ఏడిపించేసిండు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ హీరోయిన్ కానీ అండ్ నలుగురు యాక్టర్స్ కొత్త కొత్తలు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా చాలా మంచి యాక్ట్ చేశారు భయ్య. కామెడీ మేం చెప్పాలంటే సినిమా మొత్తం కామెడీ ఉంటుంది, అంటే లాగ్ లేకుండా మంచిగా తీసారు మూవీ అయితే. నాకు చాలా బాగా నచ్చింది మూవీ, వెళ్ళి వాచ్ చేయండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, సంక్రాంతికి పండగ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ భయ్య. అండ్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ చేసిండు అన్న, హీరో అన్న ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్ చేసిండు, ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన అసలు చెప్పాలంటే సినిమాలో. నిజంగా అన్న చాలా మంచి మూవీ, చాలా నవ్వుకున్నాను నేను, ఇప్పటికీ నవ్వుతున్నా. వెళ్ళి మీరు కూడా వాచ్ చేయండి, మస్తు నవ్వుతారు. నిజంగా శ్రీ విషయంలో మీరు చాలా మంచి స్టోరీస్ తీసుకుంటారు, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇంకా మంచి మంచి స్టోరీస్ చదువుతున్నాను. మీ కామెడీ టైమింగ్ మాత్రం మామూలుగా ఉండదు అన్న, మీ లాంగ్వేజ్ అయిస్తారు చెప్పాలంటే, లాంగ్వేజ్ హైలైట్.
నాన్నగారు అంటే అది అని కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, ఒక లెవెల్గా తీసుకెళ్ళిపోయాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సినిమా చాలా కూల్గా స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్కి వెళ్ళేసరికి మంచి పీక్లోకి వెళ్తుంది, గ్రిప్పింగ్గా ఉంది స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్ సగం వరకు కూడా చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. చాలా బాగా తీశారు, బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ కథని కానీ స్క్రీన్ ప్లే కానీ. క్లైమాక్స్లోకి వెళ్ళేసరికి కొంచెం స్లో అయింది క్లైమాక్స్, అండ్ రొటీన్గా ఎండ్ అయింది కొద్దిగా. సో యా, అండ్ యాక్టింగ్ ఈజ్ సూపర్ డన్ బై హీరో కానీ, ద క్యారెక్టర్స్ అలాంగ్ విత్ హీరో కూడా చాలా బాగా చేశారు. మహేష్ గారు కానీ, చైతన్య గరికపాటి గారు కానీ చాలా బాగా చేశారు. దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్ యాక్టింగ్. చాలా న్యాచురల్గా ఉంది, చాలా చాలా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నారు, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించదు. ద స్క్రీన్ ప్లే ఈజ్ ఆసమ్ అండ్ ద స్టోరీ ఈజ్ ఆసమ్. మంచి కథతో కూడిన సినిమా, ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా వెళ్ళి కూర్చొని చూడదగ్గ సినిమా. నథింగ్ నెగటివ్స్ సార్. శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా చాలా బాగుంది, అండ్ ఈజ్ లైక్ ఎ న్యాచురల్ యాక్టింగ్ అండి. ఇట్స్ లైక్ అ సూపర్ న్యాచురల్ యాక్టింగ్ శ్రీ విష్ణు గారు. అండ్ అలాంగ్ విత్ విష్ణు గారు కాకుండా కూడా విష్ణు గారు పక్కన ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. యాక్చువల్గా చైతన్య గరికపాటి గారు కానీ, మహేష్ గారు కానీ, థర్డ్ క్యారెక్టర్ కానీ, దే హ్యావ్ డన్ ద ఫెంటాస్టిక్ జాబ్. ఫన్ అయితే అల్టిమేట్ ఫన్ ఉంటుంది, కాదు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, అండ్ అట్లాగే ట్విస్ట్ ఉంటాయి. ఎక్కడ కూడా చైర్లో అట్లా కూర్చుంటాకుండదు, మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఓవరాల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ ఆల్సో క్లోజింగ్ అని చెప్పుకోవచ్చు సినిమా అనేది. ఏదేమైనప్పటికీ కూడా ఏది అంటే అతివృష్టి కానీ అనావృష్టి కానీ రెండు కూడా దెబ్బ అవుతుంది. ఒక పక్క రాష్ట్రంలో ఏమో టికెట్లు తగ్గించి థియేటర్ క్లోజ్ చేసి అటు అనావృష్టిగా ఉంది, ఇటు పక్కనేమో రేట్లు పెంచేసి అతివృష్టిగా ఉంది. ఈరోజు చూస్తే మనం థియేటర్లో కూడా టికెట్లు చాలా తక్కువ నెంబర్ అనేది. సో ఈ మూవీస్కి అనేది ఇది సో ఏమంటే ఈ మూవీ అర్జున ఫాల్గొన్ అనేది కూడా ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ అనుకోవచ్చు, బట్ స్టోరీ పరంగా చూస్తే ఎంగేజింగ్గానే ఉంది. మరీ అంత హై లెవెల్ అని చెప్పుకోలేము, మరి తీసేయలేము. ఒక నలుగురు ఫ్రెండ్స్ మధ్య ఉంటే నేటి తగ్గట్టుగా కొంచెం కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చాం. బట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ వచ్చి 300 రూపాయలు పెట్టి అర్జున ఫాల్గొన్ టికెట్ కొని చూసే సిచ్యువేషన్ అయితే ఈ రోజున లేదు, డెఫినెట్లీ లేదు. ఎందుకంటే ఒక 300 రూపాయలు పెట్టి మనం సామాన్యుడు కొనాలంటే, లేదా ఒక ఫ్యామిలీని ఒక నలుగురు వచ్చి తీసి చూడాలంటే 2000 పెట్టి చూడాలంటే ఇంత నార్మల్ పిక్చర్కి డెఫినెట్లీ డిజంట్ వర్త్. అది ఏమవుతుందంటే డెఫినెట్లీ బర్డెన్ అవుతుంది. మేబీ దట్ మేబీ ది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మూవీకి అంత ఓపెనింగ్స్ రాకపోవడానికి ఎంత అవుతుంది కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే సినీ పరిశ్రమకి ఈ ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్నంత గడ్డుకాలు మీకు ఎక్కడ లేదండి. ఎందుకంటే కరోనాతో 2 ఇయర్స్ బాధపడింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది. అటు కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ టికెట్ రేట్లు, అంటే టికెట్ రేట్ పెంచి ఇండస్ట్రీకి ఏదో మేలు చేయాలనుకుంటే అది రాంగ్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే 300 పెట్టి ఎవరు కొనే పరిస్థితి లేదు. దట్ ఇంపాక్ట్స్ అలాట్. అంటే మూవీ నాకు ఓకే అండి, మరి అంత మూవీ అంతగా ఏమంత అనిపించలేదు. ఓకే అంటే 300 వర్త్ కాదు, 300 పెట్టి చూస్తే ఎంత అయితే కాదు, 100 150 అంటే చూస్తారు. కానీ 300 రూపాయలు పెట్టి అర్జున ఫాల్గొన్ చూడాలంటే కష్టమవుతుంది. వీళ్ళు ఎవరు ఏం చేయలేని పరిస్థితి, చూస్తూ ఉండడమే తప్పించి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. సేమ్ థింగ్, దిట్స్ ఒరిజినల్ ఫ్యాట్, జనరల్గా కామన్ ఆడియన్స్గా ఉండే ఫ్యాట్ అది. ఏదేమైనప్పటికీ విషింగ్ యూ ఆల్ 2021 బాగా ఎగ్జామ్ క్లోజ్ చేస్తాం అఖండ పుష్పతో. అండ్ RRR తో 2022ని గ్రాండ్గా ఓపెన్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆల్. థ్యాంక్ యూ.